హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవాన్స్ వరల్డ్ వ్లాగ్స్. ఏంటి ఇంత పెద్ద పూలమాల కట్టిరు అనుకుంటారా అండి? ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు మంగళవారం కదండి, మంగళవారం మా ఇంట్లో పూజ చేస్తామండి. మరి మా చెట్టుకైతే ఎన్నో పూలు పూసి వేస్ట్గా రాలిపోతున్నాయి, ఎందుకు అలా వేస్ట్ చేయడం అని, దేవునికి వేస్ట్ అయినా బాగుంటుంది కదా అని అయితే పూలన్నీ తెంపి ఇలా మాల కట్టినాం ఫ్రెండ్స్. ఇది చిన్నది నేను కట్టినాను ఫ్రెండ్స్, ఎలా కట్టానో కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. మరి పూలమాల ఎలా కట్టాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఓకే, మరి ఇంకా ఆలస్యం ఎందుకు, చూసేద్దాం. పూలన్నీ కోసి మా అత్తమ్మకి ఇస్తే మా అత్తమ్మ అయితే మాల కడుతుందండి. చాలా బాగా పూసినాయి కదండి పూలు, నేను అందిస్తున్నాను, మా అత్తమ్మ మాల కడుతుంది. మా బాబు ఏమో మధ్యలో మధ్యలో వచ్చి అన్ని గుంజి వాడే వస్తుండు. ఇంకా మా అత్తమ్మ చూడండి లెఫ్ట్ హ్యాండ్ తోటి కడుతుండండి, మనకు మా నార్మల్గానే రాదు, తనైతే లెఫ్ట్ హ్యాండ్తో కడుతుంది. ఎంత బాగా కడుతుంది కదా చూడండి, పూలు అయితే చాలా బాగా కడుతుంది. ముందుగా మనం పూలని ఇలా రెండు తీసుకొని కింది నుంచి ఇలా రెండు వైపులుగా చుట్టుకోవాలి. ఆ తర్వాత దారాన్ని ఇలా రెండు మలకలుగా వేసుకుంటే అది పైనుంచి ఇలా తిప్పంగానే ముడిలాగా పడిపోతుందండి. అసలు ఎంత అలా కడితే అసలు ఊడనే ఊడవండి, కానీ ఎందుకో నేను కట్టినప్పుడు అయితే ప్రతిసారి ఊడిపోతాయండి. ఇది కాకర మల్లె పూలండి. ఓన్లీ కాకర మల్లె పూలు పెడితే ఏం బాగుంటుందని మేమైతే తులసి ఆకులు కూడా మధ్యలో పెడుతున్నాము, దేవునికే కదా అని తులసి ఆకులు కూడా మధ్యలో పెట్టి ఇలా కడుతున్నాము. చూడండి ఎలా కడుతుందో మీకు క్లారిటీగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలా కింది నుంచి రెండు సార్లు తిప్పుకొని మంచిగా మంచిగా కట్టుకోవాలి. అలా రెండు సార్లు తిప్పుకొని పైనుంచి మళ్ళీ ముడిలాగా వేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ కట్టడం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా అన్ని పూలు కట్టడం అయితే చాలా టైం పట్టింది. నేనైతే ట్రై చేసినా కానీ నాకైతే అసలు వస్తలే, చాలాసార్లు ట్రై చేసినా అసలు వస్తలేదు. నేర్చుకోవాలి ఇక మెల్లమెల్లగా. రోజు మనమే కట్టుకొని పెట్టుకుంటే ఏమొస్తుందండి, అప్పుడప్పుడు ఇలా దేవునికి మాల కట్టి వేస్తే ఎంతో కొంత పుణ్యమైన వస్తుంది కదా అని ఇలా పూలు కడుతున్నామండి. చూడండి ఎంత బాగా కడుతుందిగా మా అత్తమ్మ, లెఫ్ట్ హ్యాండ్ టో కూడా ఇంత ఫాస్ట్గా కడుతుంది చూడండి. లెఫ్ట్ హ్యాండ్ టో తను ఒక్కతే కడుతుంది ఎప్పుడైనా. నేను కూడా ఇక పూర్తిగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలండి మా అత్తమ్మ దగ్గర. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్లకు వెళ్తే పూలమాల కట్టవచ్చా అని అడుగుతారండి, కానీ మనం రాదని చెప్తే ఎంత చీప్గా ఉంటుంది కదా. మీరు కూడా నేర్చుకోండి, ట్రై చేయండి, వస్తుంది కంపల్సరీ ఎవరికైనా. మేమైతే ఈ పూలని కాకర మల్లె పూలు అంటామండి, మరి మీరు ఏం పూలు అంటారో కామెంట్లో చెప్పండి. అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగే ఇంకేం వీడియోస్ పెట్టాలో కూడా కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా యూట్యూబ్ పెట్టినా కదండి, నాకేం అర్థం అవ్వట్లేదు, మీరు కొంచెం ఏదైనా చెప్తా ఉంటే నాకు తెలుస్తుందండి. ప్లీజ్ ఎలా ఉందో కూడా, వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే ఈ వీడియో మీ ఇంకా అందరికీ వెళ్తుంది, చాలా రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దారాన్ని ఇలా కింది నుంచి రెండు సార్లు చుట్టుకొని ఆ తర్వాత రెండు సార్లు ఇట్లా మెలకలాగా వేసుకొని పైనంగా తీయాలి, అప్పుడు అది ముడిలాగా పడిపోతుందండి. అంతే అండి, చూడండి మా అత్తమ్మ కూడా అలానే కడుతుంది. చూడండి ఆకును కూడా సేమ్ కింది నుంచి తీసి పైనుంచి ముడిలాగా వేసింది. చూడండి పువ్వులు ఎలా ఉన్నాయో చూడండి, ఎంత బాగా వచ్చినాయిగా నీట్గా. ఇక్కడ ఇప్పుడు మా ఫ్రెండ్ వస్తుందండి, మా పక్కన అక్క, తనను కూడా అంది అంటే ఇంతమంది చేతులు ఎందుకు అని అంటుంది, ఇయ్యదు అందుకే. ఇక తర్వాత తను అందిస్తుంటే నేనేమో వేరే మాల ట్రై చేసిన, అదే స్టార్టింగ్లో పెట్టిన కదండి అది నేను ట్రై చేస్తుండే. ఇక వాళ్ళేమో ఆ మాల కడుతున్నారు, ఇక తను అందిస్తుంటే మా అత్తమ్మ కడుతుంది. చూడండి ఇక్కడ చాలా క్లారిటీగా కనిపిస్తుంది వీడియో, చూడండి పెద్దగా చూపిస్తున్నాను. అట్లా రెండుసార్లు తిప్పుకొని పైనుంచి ముడివేయాలి. మీకు అర్థం కావాలని మరోసారి చెప్పిన ఫ్రెండ్స్, పూలు కట్టడం అయితే మామూలుగా అందరికీ వచ్చు, రాని వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అండి. అంటే నాలాంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసమే ఈ వీడియో.
చూడండి, ఇది నేను ట్రై చేసిన నేను కట్టిన మాల ఎలా వచ్చిందో చూడండి. ఇంకా స్టార్టింగ్ కొంచెం పూలు ఊడిపోయినాయి, అవి కూడా మెల్లమెల్లగా ఊడుతున్నాయండి. అసలు నేనైతే ఇంకా 3 టైమ్స్ వేసిన అసలు ఉండట్లేవు ఎందుకో మరి, అలా వచ్చింది మొత్తానికైతే. ఇంకా మా అత్తమ్మ ఇక్కడైతే కడుతుంది ఫాస్ట్గా. చూడండి ఎంత పెద్ద మాల అయిందో చూడండి, ప్లేట్లో మొత్తం పెట్టేసినాం, ఎంత పెద్ద మాల అయింది కదా, చాలా బాగా కనిపిస్తుంది కదండి చూడడానికి. దేవునికి వేస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఎల్లమ్మ గుడి ఉంటుందండి, నేను కట్టిన మాల అని దాన్ని పట్టుకొని ఒకటే మురిసిపోతున్నా అండి. చూడండి అది ఇది పక్కన పెట్టి చూసుకుంటున్నాను ఎలా ఉందో అని, మీరు చెప్పండి ఎలా ఉందో కామెంట్లో. చూడండి మరోసారి చెప్తున్నాను, ఇలా ఆకు పెట్టుకొని కింది నుంచి 2 టైమ్స్ తిప్పుకోవాలి, ఆ తర్వాత మెలకలా ఇలా అనుకొని పైనుంచి తిప్పి కొంచెం ఇట్లా గట్టిగా గుంజాలి, అప్పుడే అది మూడిలాగా పడుతుందండి, లేకపోతే పూలు ఊడిపోతాయి నింగట్టినలాగా. చూడండి మా అత్తమ్మ ఎలా కడుతుందో, ఇంకెంత ఫాస్ట్గా కడుతుందో. ఇలానే అండి చూడండి ఎంత పెద్ద మాల అయిందో, అంతే అండి. చాలా ఈజీగా కట్టడం అని మనకు అనిపిస్తుంది, కానీ కడితే తెలుస్తుంది అది ఎలా ఉంటుందో అనేది. అలవాటు ఉన్న వాళ్ళైతే ఫాస్ట్గా ఫటాఫట్ కట్టేయచ్చండి, మనం నేర్చుకుంటే మనకు కూడా ఫటాఫట్ వచ్చేస్తుంది. ఇదేమి పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు, నేర్చుకుంటే రానిదనేది ఏమీ ఉండదు కదండి, ఖచ్చితంగా వస్తుంది ఏదైనా, కానీ మనం ట్రై చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా, తులసి ఆకులు కట్టడం వల్ల ఇంకా చాలా బాగుంది కదా, చాలా బాగా కనిపిస్తుందండి నాకైతే. మీరు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. చూడండి ఎంత పెద్ద మాల అయిందో, చాలా పెద్ద మాల అయింది, దాదాపుగా 10 మూరలకు పైనే ఉంటుందండి. మా దేవుని గుడికి అయితే చాలా నిండుగా వస్తుంది ఇది. చూడండి మరి వీడియో అయితే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ఓకే బాయ్ బాయ్.